వైశాఖ మాసం ఏప్రిల్ 21 నుండి మే 19 వరకు మనకు డబ్బును సంపదను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి పండుగ అక్షయ తృతీయ ఏప్రిల్ 22 లేదా 23 ఏ రోజున అక్షయ తృతీయ. నమస్కారం. వైశాఖ మాస శుక్ల తదియ తిథిని అక్షయ తృతీయ అంటారు. సనాతన ధర్మాన్ని అనుసరించే వారికి ఇది ప్రముఖమైన పండుగ. ఈ రోజున చేసే దానం, స్నానం, హోమం, జపం వల్ల ఫలితాలు అనంతంగా వస్తాయి, అన్నీ అక్షయమవుతాయి. అందువలనే దీని పేరు అక్షయ తృతీయ. నరనారాయణుడు, పరశురాముడు, హయగ్రీవుడు ఈ రోజునే జన్మించారు. ఈ రోజున వీరి జయంతి కూడా జరుపుతారు. ఇంకో విశేషం ఏమిటంటే ఈ రోజునే త్రేతాయుగం ఆరంభమైంది. మధ్యాహ్నం వరకు ఉండే తదియ తిథిని అక్షయ తృతీయ పండుగకు తీసుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్ 23న సూర్యోదయ సమయంలో తదియ తిథి ఉన్నప్పటికీ ఉదయం 7:47కే ముగుస్తుంది. ఈ కారణంగా ఏప్రిల్ 22 ఉదయం 7:49 నుండి మధ్యాహ్నం 12:15 లోపు అక్షయ తృతీయ లక్ష్మీ పూజ చేయాలని సిద్ధాంత గ్రంథాలు స్పష్టంగా చెప్పాయి. విదియ మధ్యాహ్నం వేళ తదియ తిథి ఉంటే ఆ రోజే అక్షయ తృతీయ పండుగ. పరశురాముడు ప్రదోష కాలంలో జన్మించాడు. వైశాఖ మాస విదియ తిథి రోజున మధ్యాహ్నం సమయానికి ముందు తదియ తిథి వస్తే ఆ రోజున అక్షయ తృతీయ, నరనారాయణ జయంతి, పరశురామ జయంతి, హయగ్రీవ జయంతి జరుపుకోవాలని శాస్త్ర నిర్దేశం. ఇదే జరుగుతోంది 2023లో. ఏప్రిల్ 22న సూర్యోదయం విదియ తిథితో మొదలవుతుంది. కానీ ఉదయం 7:49కి విదియ వెళుతూ తృతీయ తదియకు స్వాగతం పలుకుతుంది. తదియ మధ్యాహ్న సమయంలో ఉంటుంది కనుక ఏప్రిల్ 22న అక్షయ తృతీయ పండుగ. ఇదే తిథితో ఏప్రిల్ 23న సూర్యోదయం జరుగుతుంది. అక్షయ తృతీయ పవిత్రమైన తిథి, గొప్ప ఫలితాన్నిచ్చే పుణ్యదినం. వస్త్రాలు, శస్త్రాలు, బంగారు ఆభరణాలు తయారు చేయించడం, ధరించడం ఈరోజు ప్రత్యేకంగా చేస్తారు. నూతన కార్యాలయాల ప్రారంభానికి ఇది మంచి రోజు. రాబోయే సంవత్సరం వేగంగా నడుస్తుందో, మందగతిలో నడుస్తుందో తెలుసుకోవడానికి జ్యోతిష్కులు అన్ని రకాల ధాన్యాలు, వస్త్రాలు, వ్యావహారిక వస్తువులు వ్యక్తుల పేర్లతో తూచి ఒక పవిత్ర స్థలంలో ఉంచుతారు. మరుసటి రోజున వాటిని మరోసారి తూచి ఎక్కువ తక్కువల ఆధారంగా భవిష్యత్తులో లభించే శుభ అశుభ ఫలితాలను అంచనా వేస్తారు. వివిధ నైవేద్యాలు, దానాలు. వైశాఖ మాస శుద్ధ తదియ రోజున 3 జయంతులు జరుపుతారు. వ్రతం చేసేవారు ఉదయమే స్నానాదికాలు పూర్తి చేసుకోవాలి. సంకల్పం చెప్పుకొని షోడశ ఉపచారాలతో భగవంతుని పూజించాలి. పంచామృతాలతో స్నానం చేయించాలి. పరిమళ భరితమైన పుష్పమాలను అర్పించాలి. నరనారాయణులకు వేగించిన బార్లీ లేదా గోధుమలతో జావ, పరశురామునికి లేత దోసకాయలు, హయగ్రీవునికి నానబెట్టిన శనగపప్పు నైవేద్యంగా సమర్పించాలి. వీలైన వారు సముద్ర స్నానం చేయాలి. ఉపవాసం పాటించాలి. గోధుమ, బార్లీ, శనగలు, జావ, పెరుగన్నం, చెరకు రసం, పాలతో చేసిన పదార్థాలు, కోవా, మిఠాయి, నీటి పాత్ర, ధాన్యం, రకరకాల రసాలు, వేసవి కాలానికి పనికి వచ్చే వస్తువులు, శక్తి మేరకు బంగారం దానం చేయాలి. పితృశ్రాద్ధం నిర్వర్తించాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. యథాశక్తితో ఈ దానాలు చేయగలిగితే అనంతమైన శుభ ఫలితం పొందుతారు. మాధవ మాసంలో లక్ష్మీదేవి పండుగ. వైశాఖ మాసానికి
మరో పేరు మాధవ మాసం. ఈ నెలలో పౌర్ణమికి ముందు వచ్చే తదియ రోజును అక్ష తదియ అన్నారు మన పూర్వీకులు. పవిత్రమైన ఈ రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా అక్షయంగా వృద్ధి చెందుతుంది కనుక అక్షయ తృతీయ అన్నారు. ఈ పండుగ రోజున పిసరంత బంగారాన్ని కొన్న అది సంవత్సరమంతా సంపదను సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. కృత త్రేత ద్వాపర యుగాలు అక్షయ తృతీయ నుండి ప్రారంభమయ్యాయని విష్ణు పురాణ కథనం. లక్ష్మీదేవిని పూజించే అక్షయ తృతీయ రోజు ఉదయం అభ్యంగన స్నానం చేయాలి. ఎవలు, గోధుమలు, పెసలు, శనగలు మొదలైనవి దానం ఇవ్వాలి. కొందరు పెరుగు, అన్నం కూడా దానం చేస్తారు. అలా చేస్తే శివ భగవాన్ని సన్నిధిలో శాశ్వత స్థానం లభిస్తుందని భవిష్య పురాణం, దేవీ పురాణం చెబుతున్నాయి. శ్రద్ధగా చేసేది శ్రాద్ధం. పితృదేవతలకు పిండరహితమైన శ్రాద్ధం చేయాలి. ఈ వ్రతం చేసేవారు ఉప్పు తీసుకోకూడదు. చక్కెర కలిపిన పేలాల పిండిని తీసుకోవాలి. ఈ రోజున చేసే జపాలు, హోమాలు, పితృతర్పణాదులు అక్షయమవుతాయని స్మృతి గ్రంథాలు చెబుతున్నాయి. గొడుగు, చెప్పులు, గోవు, భూమి, బంగారం, వస్త్రాలు, నీటి కుండను అక్షయ తృతీయ నాడు దానం చేస్తే పుణ్యప్రదమని భవిష్య పురాణం అంటుంది. ఈరోజు చేసే పుణ్యకార్యాలు క్షయం కాకుండా ఉంటాయని దీనిని అక్షయ తృతీయ అన్నారని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్పాడు. అక్షయ తృతీయ మహిమాన్వితమైన తిది. ఈ రోజున చేసే గంగా స్నానం, నదీ స్నానం, సముద్ర స్నానం విశేష ఫలాన్నిస్తాయి. ఇవాళ చేసే జప, హోమ, తర్పణాదుల ద్వారా విశేష ఫలితాలు పొందుతారు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన వైశాఖ మాసంలో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించే వారికి సకల శుభాలు కలిగి కోరిన కోరికలు నెరవేరుతాయని విష్ణు పురాణం చెబుతోంది.